ఇది రియల్ గా బిగ్గెస్ట్ లాస్ అని చెప్పొచ్చు తెలుగు వారియర్స్ కి. బట్ తెలుగు వారియర్స్ సెమీఫైనల్ కి వెళ్ళిందా వెళ్ళలేదా, ఫైనల్ గా మనకి 4 మ్యాచెస్ కంప్లీట్ చేసుకుంది బిఫోర్ సెమీఫైనల్. సో వెళ్ళిందా వెళ్ళలేదా ఒకసారి చూసుకున్నట్లయితే డెఫినెట్లీ తెలుగు వారియర్స్ అయితే సెమీఫైనల్స్ కి అయితే వెళ్ళిద్దండి. ఇంకొక మ్యాచ్ ఉంది మనకి, మనకి ముంబై హీరోస్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ కి ప్రజెంట్ ఇంకొక మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మ్యాచ్ మీద రిజల్ట్స్ ఎలా ఉన్నా లేకపోయినా మనకి తెలుగు వారియర్స్ అయితే మనకి సెమీఫైనల్ కి వెళ్ళింది. ప్రజెంట్ కర్ణాటక బుల్డోజర్స్ 4 మ్యాచెస్ కి 8 పాయింట్స్ తో ఆల్రెడీ సెమీస్ కి వెళ్ళిపోయింది. భోజ్పురి దబాంగ్స్ 4 మ్యాచెస్ కి 4 విన్నింగ్స్ తో ఆల్రెడీ సెమీస్ కి వెళ్ళిపోయింది. సో థర్డ్ ప్లేస్ లో తెలుగు వారియర్స్ 4 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యి మనకి 4 పాయింట్స్ అయితే వచ్చాయి. 0.746 నెట్ రన్ రేట్ అయితే ఉంది. చెన్నై రైనర్స్ మనకి 4 మ్యాచెస్ లో 2 విన్ అయింది. సో 0.561 తో మనకి ఈ రన్ రేట్ అయితే ఉంది. సో ఇప్పుడు ముంబై హీరోస్ 3 మ్యాచెస్ లో 4 పాయింట్స్ ఉంది. ఈ మ్యాచ్ ప్రజెంట్ జరిగే మ్యాచ్ ముంబై హీరోస్ విన్ అయితే మనకి ముంబై హీరోస్ థర్డ్ ప్లేస్ లో, తెలుగు వారియర్స్ ఫోర్త్ ప్లేస్ లో. టాప్ 4 మ్యాచెస్, టాప్ 4 టీమ్స్ మనకి సెమీఫైనల్స్ కి వెళ్ళింది. ఇఫ్ ఇన్ కేస్ కేరళ స్ట్రైకర్స్ మ్యాచ్ విన్ అయితే మాత్రం ముంబై హీరోస్ మనకి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు సెమీస్ కి. -0.874 నెట్ రన్ రేట్ అయితే ఉంది. సో కర్ణాటక, భోజ్పురి, తెలుగు అండ్ చెన్నై మనకి సెమీఫైనల్కి అయితే వెళ్ళింది. సో చెన్నై రైనర్స్కి ఇది క్రిటికల్ సిచ్యువేషన్. ముంబై హీరోస్ విన్ అయితే చెన్నై రైనర్స్ ఇంటికి వెళ్ళిపోయింది, లేకపోతే ముంబై హీరోస్ విన్ కాకపోతే చెన్నై రైనర్స్ మనకి సెమీఫైనల్ అయితే ఉంటుంది. సో తెలుగు వారియర్స్కి ఎలాంటి డోకా లేదు, మంచి నెట్ రన్ రేట్తో ఈ మ్యాచ్ విన్ కాకపోయినా మనకి ప్రజెంట్ అయితే సెమీఫైనల్లో అయితే ఉంది. సెమీఫైనల్స్ మనకి 18th 19th మనకి సెమీఫైనల్స్ 18th ఉంది, 19th గ్రాండ్ ఫినాలే ఉంది సీసీఎల్కి. సో ఒకసారి ప్రజెంట్ జరిగిన మ్యాచ్ ఎందుకు లాస్ అయింది, ఏది ఎలా ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇన్నింగ్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అని చెప్పొచ్చండి అఖిల్ అక్కినేని గారు, మనకి ప్రిన్స్ గారు, సుధీర్ బాబు గారు అందరూ ది బెస్ట్ బ్యాట్స్మెన్స్. ఫస్ట్ 2 మ్యాచెస్లో ది బెస్ట్గా ఇచ్చారు, ఫస్ట్ లాస్ట్ 2 మ్యాచెస్ డిసప్పాయింట్ అయితే చేశారు. అఖిల్ అక్కినేని గారు, ప్రిన్స్ అండ్ సుధీర్ బాబు గారు 10 కూడా చేయకుండా పెవిలియన్ నుంచి వెళ్ళిపోవడం, అన్ఎక్స్పెక్టెడ్లీ రోషన్ గారి స్ట్రైక్ నుంచి మనకి ది బెస్ట్ స్కోర్తో మనకి ప్లేయర్ ఆఫ్ ది హీరో అని చెప్పొచ్చండి. మనకి 32 56 మనకి రోషన్ గారు ది బెస్ట్ బ్యాటింగ్తో మనకి 93 5 వికెట్స్, 10 ఫస్ట్ ఇన్నింగ్స్లో అట్లీస్ట్ 93 అనే నెంబర్ మనం చూసామంటే అది రోషన్ గారి వల్ల అని చెప్పొచ్చు. సో మనకి సెకండ్ చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసప్పాయింట్ ఫ్రమ్ రిమైనింగ్ బ్యాట్స్మెన్స్. మనకి అశ్విన్ గారు కానీ ప్రిన్స్ గారు కానీ మనం అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేకపోయినాం. అఖిల్ అక్కినేని గారు కూడా 22 యాక్చువల్గా గుడ్ స్కోర్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇవ్వలేకపోయారు. సో 80 7 ఎంటైర్ టీమ్ కొలాప్స్ అవ్వడం, సో ఈ లో స్కోరింగ్తోనే మనకి చెన్నై రన్నర్స్కి ఒక బిగ్గెస్ట్ లీడ్ ఇవ్వడం, అండ్ మనకి ఫీల్డింగ్ సైడ్ కూడా మరీ అంత ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. చెన్నై వాళ్ళు అయితే అసలు వచ్చిన ఏ క్యాచ్ని వదలలేదు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టైట్ ఫీల్డింగ్తో మనకి స్కోరింగ్ని అండ్ బౌలింగ్ సైడ్ కూడా ది బెస్ట్ ఇవ్వడం తెలుగు వారియర్స్ బిగ్గెస్ట్ లాస్ అయితే అయ్యారు. అండ్ తెలుగు వారియర్స్ మనకి బౌలింగ్ సైడ్ చూసుకున్నట్లయితే బౌలింగ్ సైడ్ కూడా రఘు గారు అండ్ ప్రిన్స్ గారు, అశ్విన్ గారు, సామ్రాట్ గారు, సచిన్ గారు, నందకిషోర్ గారు మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ అయితే ఇచ్చారు. అండ్ సెకండ్ ఇన్నింగ్ బౌలింగ్స్లో మనకి అశ్విన్ బాబు గారు, సామ్రాట్ గారు, తమన్ గారు, ప్రిన్స్ గారు, నందకిషోర్ గారు ఇచ్చారు. సో వీళ్ళ నుంచి ఒక టైట్ బౌలింగ్ ఉండుంటే మాత్రం మేబీ ఇవాళైతే మనం సీసీఎల్లో ఈ మ్యాచ్ కూడా విన్ అయ్యి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కోప్తో మనకి సెమీఫైనల్లోకి వెళ్ళేవాళ్ళం. బట్ బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వల్ల సెమీఫైనల్ సిచ్యువేషన్ అనేది టైట్ సిచ్యువేషన్, ఎందుకంటే సెమీఫైనల్లో విన్ అవుతున్న మనం ఫైనల్స్లో చూడగలం. మనకి ఇప్పటివరకు తెలుగు వారియర్స్ అయితే 3 ట్రోఫీస్ అయితే తీసుకున్నారు. సో 4th ట్రోఫీ మన చేతికి వస్తుందా రాదా, ఈ 9th సీసీఎల్ అనేది ఎవరి ట్రోఫీకి ఎవరి హ్యాండ్కి వెళ్ళబోతుందా అనేది అయితే చూడాలి. కర్ణాటక బిగ్ అండ్ బిగ్గెస్ట్ స్ట్రాంగ్ టీమ్గా అయితే ప్రజెంట్ ఉంది, అండ్ కర్ణాటక బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ ఎన్నైన టైం ఉంది. సో వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇస్తే మాత్రం సో సీసీఎల్లో తెలుగు వారియర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ట్రోఫీ. సో హోప్ చూద్దాం మరి సెమీఫైనల్ 18th జరగబోయే ఈ మ్యాచ్లో తెలుగు వారియర్స్కి ఏ టీంతో పడబోతుంది, ఆ టీంకి అపోనెంట్కి బిగ్గెస్ట్ స్ట్రాంగ్ స్కోర్ ఇస్తారా ఎవరు అనేది అయితే చూడాలి. సో ఈ మ్యాచ్ ఎవరైతే చూసారో మీ ఒపీనియన్స్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 11 సపోర్ట్. ప్లీజ్ షో లో లైక్ బటన్.